నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు మొహమ్మద్ అఫ్జల్. ఎక్కడ నుంచి? నేను ఇక్కడ రామ్ గోపాల్పేట నుంచి ఉంది, సనత్ నగర్ అసెంబ్లీ. సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉంది. నేను మైనార్టీ నుంచి. ఓకే, మైనార్టీ నుంచి సికింద్రాబాద్? సికింద్రాబాద్ ఇన్ఛార్జ్. సో చెప్పండి అన్న, ఎట్లుంది సికింద్రాబాద్ పార్లమెంట్ హీట్ అంటే? ఆబ్వియస్లీ బీజేపీ అంటారు, సో ఎట్లుంది బీజేపీ? బీజేపీ అవై నడిచింది ఇప్పుడు, ఎందుకంటే అప్కీ బార్ చార్సో బార్. మోదీజీ ఏం చెప్పిందంటే, ఏం పని చేసింది అది పని అందరికి తెలిసింది. దొంగ పని చేసి వెళ్ళిపోయినారు కేసీఆర్, దొంగ పని చేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఇంకొక దొంగ వచ్చింది రేవంత్ రెడ్డి, అది అది కూడా వెళ్ళిపోతాడు. ఏమంటున్నా అంటే 17 సీట్ వాళ్ళు తీసుకొస్తే మజ్లిస్ సీట్ ఎక్కడ పోతాయి, మన సికింద్రాబాద్ పార్లమెంట్ ఎక్కడ పోతాయి? వాళ్ళు తీసుకొస్తే మా మేమేం తీసుకోవాలి? అన్ని 9 సీట్ మాకి వస్తాయి. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ 9 సీట్ తీసుకొస్తాడు ఎట్లైనా పార్లమెంట్ లో. సికింద్రాబాద్ పార్లమెంట్ లో పద్మారావుది ఏం లేదు. ఒక సికింద్రాబాద్ తెలుసు వాళ్ళకి, సనత్ నగర్ తెలుసు, ఎందుకంటే సనత్ నగర్ లా కోటి చేసింది వాళ్ళు ఇంతకుముందు, దాని గురించి తెలుసు. ఇంకా 5 అసెంబ్లీ ఉంది, వాళ్ళు ఏం లేదు, వాళ్ళకి ఎవరు చూపి వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుంది ప్రెసెంట్? అంటే సికింద్రాబాద్ చూసుకో, పార్లమెంట్ చూసుకో, మాక్సిమం బీఆర్ఎస్ గెలిచింది అన్నిట్లో. ఎట్లుంది పరిస్థితి, బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుంది? అంటే ఇది కాంగ్రెస్ వచ్చినాక ఉండే మనుషులు కూడా అక్కడ కాంగ్రెస్ లో వెళ్ళిపోయినారు. ఇప్పుడు పని చేసే వాళ్ళు ఎవరు లేదు, వాళ్ళకి డబ్బులు పంచి గెలిచే వాళ్ళు. ఇప్పుడు ఈ డబ్బు పంచినా కూడా గెలవదు, ఎందుకంటే ఇప్పుడు మోదీజీ నడిచింది ఇక్కడ. 14 లో ఎట్లా నడిచింది అదే ఇప్పుడు నడిచే 24 లా. కానీ ఒకటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఏమంటే అంటే మెయిన్ గా మోదీజీ ఓన్లీ హిందువులను చూసుకుంటే మైనార్టీని చూడదు అని చెప్పి. మైనార్టీకి ఉజ్వల యోజన అందరికి ఇచ్చింది, హిందూకి ఇవ్వలే, ముస్లింకి కూడా ఇచ్చింది. ఇంకా వ్యాక్సిన్ కూడా ఎవరికి ఇచ్చింది, అందరికి ఇచ్చింది వ్యాక్సిన్ కూడా. ఇంకా మనకి బేటీ బచావ్ బేటీ పడావ్ మైనార్టీకి అది చేసింది కదా, మన ఇది ట్రిపుల్ తలాక్ ఇచ్చింది. పడావ్ విదేశ్ కూడా పెట్టింది ముస్లింకి కూడా, ఎందుకంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళకి అక్కడ బయట పోయి చదువుకోవాలి అంటే కూడా వాళ్ళకి సీట్ రిజర్వేషన్ చేసి వాళ్ళకి వాళ్ళ డబ్బు వాళ్ళే చేస్తున్నారు ఇస్తున్నారు. ఇంకా సో అట్లా ఇంకా సికింద్రాబాద్ కంపల్సరీ కిషన్ రెడ్డి గెలుస్తారంటారా? పద్మారావు కానీ దానం 40,000 ఓట్ చిల్లర్ నుంచి గెలుస్తారు ఎట్లనా, మెజారిటీ 40,000 చిల్లర్ చేంజ్. ఇది రాసుకో మళ్ళా గెలిచినా కూడా నేను మాట్లాడతా 40,000. అంటే సికింద్రాబాద్ పద్మారావు కావచ్చు, దానం నాగేంద్ర వీళ్ళు ఏం హవా చూపియారంటారా? దానం రాజేందర్ వేస్ట్, అక్కడ నుంచి ఇక్కడ, అక్కడ నుంచి ఇక్కడ పోయే వాళ్ళది ఏం నడవదు. ఒక్కో పార్టీలా ఉండి ఒక్కలా చచ్చిపోయేదాకా ఉంటే కూడా వాళ్ళకి ఏమైనా ఉంటది. ఇది దానం నాగేందర్ది జమానా జప్త్ అయిపోతాయి వాళ్ళకి కూడా. పద్మారావుకి కొంచెం ఓటు పడతాయి, ఎందుకంటే సికింద్రాబాద్ పడతాయి వాళ్ళకి, సనత్ నగర్ లో కొన్ని ఓటు పడతాయి. పార్టీ పేరు మీద పడతాయి, పద్మారావు మీద పేరు మీద పడద్దు. ఇంకా 5 అసెంబ్లీలో కిషన్ రెడ్డి డెఫినెట్లీ వన్ సైడ్ ఓటింగ్ అవుతాయి. ముస్లిం కూడా ఇప్పుడు బీజేపీకి ఓటు వేస్తున్నారు, ఎందుకంటే మోదీజీ చేసిన పనికి అందరు బీజేపీకి కూడా దగ్గర అవుతుంది. మోదీజీ 2 ఎక్కువ వచ్చి మా దగ్గరికి, దో కదమ్ హమారే పాస్ ఆగే ఆయ్, హమ్ భీ మోదీజీ కే పాస్ ఆగే బడేంగే, కదమ్ ఆగే బడికే మిల్కే సాథ్ కరేంగే, జో మోదీజీ కా సప్నా హై వో హమ్ భీ సాథ్ మిల్కే బనాయేంగే. సో ఈ రాహుల్ గాంధీ కా కైసా రహతా, మతలబ్ భారత్ జోడో న్యాయ యాత్ర బోల్ కే కాశ్మీర్ సే కన్యాకుమారి తక పూరా ఘుమే నా, తో ఉన్కా ఎఫెక్ట్ నా రహతా? వో ఏక్ బచ్చా హై, బచ్చే కీ బాత్ కరేగా, యహాన్ సే ఆలూ దాలూ, యహాన్ సే నోట్ నిక్లేగా, సోనా నిక్లేగా, కుచ్ భీ నహీ నిక్లేగా, ఆఖిర్ మే వహీ హిందుస్తాన్ సే నికల్ జాయేగా, ఇట్లీ జాకే బైఠ జాయేగా, బస్ ఉస్కా వహీ హై. కై కో వైసా వైసా హవా నికాల్ దే ఏకదమ్, క్యా కరేగా బచ్చా హై, బచ్చే కీ బాత్ కరేగా, వహాన్ నాసా పార్లమెంట్ మే జాయేగా, మోదీ జీ కే పైర్ పడేగా, వహాన్ జాయేగా, యే కరేగా, జో బోలే వో బోల్ దేగా, ఏక్ దాడి రఖ్ లేగిన్ ఫిర్ నసే హిందూ నహీ బనేగా. హిందుత్ అందర్ దిల్ మే రహనా చాహియే హిందుత్వ, ఎలక్షన్ కే లియే హిందూ బన్ జాయేగా, ఎలక్షన్ ఆయేగా తో ముస్లిం బన్ జాయేగా, ముస్లిం కన్ గయే తో క్రిస్టియన్ కన్ గయే తో క్రిస్టియన్ బనేగా, వైసా నహీ. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ లేకే చల్నే వాళ్ళ హీ ఆగే బడేగా, జిస్ తరహ మోదీజీ లేకే బడ్ రహే సబ్కీ కో. లేకిన్ రాహుల్ గాంధీ క్యా బోల్తే, లైక్ సోనియా గాంధీ తెలంగాణ దివస్ హై ఔర్ ఊపర్ సే ఫ్రీడమ్ లేకే ఆయే హమలా బోల్ కే బోల్తే రహతే హై, కిసీ కీ జాగీర్ నహీ హై తెలంగాణ దేనే కే లియే, ఆంధ్ర దేనే కే లియే, అప్నే కో కుచ్ దేనే కే లియే, ये हिंदुस्तान सभी का है, उन्हें दी तो आ गया, इन्होंने दिए चाहे नहीं, इसके लिए फाइट किए है. सबसे ज्यादा टीआरएस के साथ मिलके बीजेपी फाइट किए थे, तेलंगाना के लिए गड़बड़ करे, बैठे धरने पे बैठे, सब कुछ करे, पर मलाई खाया केसीआर, बीजेपी को कुछ भी सपोर्ट नहीं किया, बीजेपी को कोई मिनिस्ट्री नहीं दिया. लड़ने में सबसे ज्यादा रोल बीजेपी का था यहाँ पे तेलंगाना में. तो और फाइनली बोलिए सर, आप माइनॉरिटी के इंचार्ज है, माइनॉरिटी के मेंबर, तो माइनॉरिटीज को अगर इधर बीजेपी जीते तो किशन रेड्डी हो, तो माइनॉरिटीज को क्या करना, मतलब अभी थोड़े जो भी करे उससे ज्यादा और क्या करना सोच रहे हैं? किशन रेड्डी साहब, माइनॉरिटी के जितने कॉन्स्टिट्यूएंसी में जहाँ पे माइनॉरिटी ज्यादा है वहाँ पे आना,
मीटिंग करना, माइनॉरिटी से मिलना, जिस तरह जो मस्जिद के इमाम है उनसे मिलना, उनसे क्या प्रॉब्लम है मस्जिदों के पूछना, मिलके माइनॉरिटी मीटिंग करेंगे तो माइनॉरिटी ज्यादा से ज्यादा बीजेपी के साथ जुड़ेगा। अभी भी जुड़ा हुआ है पर लोग डरा के उनको, जैसा मछली डरा रही है कि आगे हम बीजेपी आएंगे तो अपने को फिलिस्तीन के जैसा हाल हो जाएगा, मुसलमान ऐसा हो जाएगा, मुसलमान का चले, किसी का कुछ नहीं जाएगा, सिर्फ जाएगा तो ये बट्टेबाजों का जाएगा, जैसा मजलिस है, बीआरएस है और कांग्रेसियों के बट्टेबाजों का नुकसान होगा, इसलिए वो डरा रहे, डरा के रोड भंग रहे। अभी ये सिकंदराबाद है ना, अभी एक हैदराबाद पार्लियामेंट अपन देख बोलते, कितने भी साल से मजलिस है या कांग्रेस है, कुछ भी डेवलपमेंट नहीं है, सब माधव इलाता तो कॉम्पिटेट करे, अगर उन जीते तो कुछ तो भी डेवलपमेंट हो सकता है क्या, या फिर से वैसे जीते तो वैसे ही रहता क्या? अवैसी जीतेगा तो ऑटो वाला रहेगा, फ्रूट वाला रहेगा, रिक्शे वाला ही रहेगा, वहाँ कोई डेवलप नहीं करेगा, करेगा तो उसका महल बना लेगा शाहीन नगर में, फिर और एक महल बना लेगा, वहाँ कार लगा लेगा और एक जोरू कर लेगा, बाजू रख लेगा, उससे ज्यादा कुछ नहीं। अवैसी मुसलमानों को डराकर रोड खा रहा है, जो भी मुसलमान अगर ये वीडियो देख रहे हैं उनसे कह रहा हूँ कि ऐसे जो मुसलमान के नाम पे वोट मांग रहे मत, ऐसे लोग को वोट मत दीजिए, जो काम करने वाली पार्टी है, जो हिंदुस्तान को आज पूरी दुनिया भर में एक मुकाम पे पहुंचा है मोदी जी, ऐसे पार्टी को सपोर्ट कीजिए, मोदी जी का साथ दीजिए और हिंदू मुस्लिम भाई मिलके हम ये बीजेपी को आगे लेके जाएंगे। हमारे माता और बहनों से भी कह रहा हूँ, मुसलमान बहनों से और भाइयों से कि आगे आइए, बीजेपी के दरवाजे आपके लिए खुले हैं, आप भी आइए बीजेपी में ज्वाइन होइए, आप लोगों को सपोर्ट करने के लिए हम रेडी है।